వస్తు మార్పిడి నుంచి నాణేలు చలామణిలోకి రావడానికి 100 ఏళ్ళు పట్టింది. అయితే రాజులు విదేశాలతో వ్యాపారం చేసేందుకు బంగారం వెండితో చేసిన నాణేలను తయారు చేయడం మొదలుపెట్టారు. క్రీస్తు పూర్వమే మన రాజులైన సురసేన, గంధర, పంచాల రాజ్యాల్లో నాణేలు చలామణిలో ఉండేవి. ఆ తరువాత కుషణ నాణేలు ప్రపంచంలోనే చాలా ఫేమస్. మన రాజులు గ్రీకులతో వ్యాపారం చేయడానికి వారి సాయంతో బంగారు నాణేలు తయారు చేశారు. వీటిపై ఒకవైపు రాజు చిత్రం, మరోవైపు వారికి ఇష్టమైన దేవుడి బొమ్మలను పోత పోసేవారు. వీటంత అందమైన నాణేలు ప్రపంచంలో లేవని చెప్పేవారు. మొఘలులు వచ్చాక ఉర్దూ భాషలో నాణేల విలువ రాసి కొత్త వాటిని విడుదల చేశారు. ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చాక మొదలు మొఘలుల కాయిన్స్ నే వాడేవారు. అయితే తమ దగ్గర కొత్త పద్ధతి ఉందని నాటి మొఘలులు రాజులను ఒప్పించి బ్రిటిష్ రాణి కాగితపు కరెన్సీని మొదటిసారి విడుదల చేశారు. ఆ తరువాత మొఘలు సామ్రాజ్యాలను కూడా కుప్పకూల్చిన బ్రిటిషర్లు మొత్తం దేశాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. 1857లో భారతదేశానికి సొంత కరెన్సీ ఉండాలని ఇంగ్లాండ్లోనే ప్రింట్ చేసి ఇక్కడకు తీసుకొచ్చారు. మొదట 100, 10,000 నోట్లను కూడా తయారు చేశారు. వాటిపై కింగ్ జార్జ్ 4th ఫోటో ఉండేది. ఇక చిన్న చిన్న నాణేలను కూడా భారీగా విడుదల చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. అప్పటికే చిన్న చిన్న నాణేలు, అణాలు నయా పైసల రూపంలో ఉన్నాయి. అయితే 1926లో నాసిక్లో మొదటిసారి బ్రిటిష్ ప్రభుత్వం నోట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడే దేశం మొత్తానికి కావాల్సిన నోట్లను ప్రింట్ చేసింది. దానికోసం రిజర్వ్ బ్యాంకు కేంద్రాలను కూడా సరఫరా కోసం ఏర్పాటు చేయడం విశేషం. అప్పటి నుంచి కూడా ఇంగ్లాండ్లో కరెన్సీ నోట్లను ప్రింట్ చేయడం నిలిపివేశారు. ఇక జనాభా పెరుగుతూ ఉండడంతో కరెన్సీ కూడా భారీగా ప్రింట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 1867లో మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ లో 2వ ప్రెస్ ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడే భారత కరెన్సీ డిజైన్ జరుగుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఆ తర్వాత 1875లో మధ్యప్రదేశ్లోని దీవాస్ లో మరో ప్రింటింగ్ ప్రెస్ ను కేంద్ర సర్కారు ఏర్పాటు చేసింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నోట్లు ప్రింట్ అవుతాయి. వీటికి తోడుగా పశ్చిమ బెంగాల్లోని సాల్బోనీలో మరో ప్రెస్ ఉంది. 2014లో నోట్ల రద్దు తర్వాత ప్రింటింగ్ కెపాసిటీ సరిపోవడం లేదని మైసూర్లో మరో ప్రింటింగ్ ప్రెస్ ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇది కేంద్ర పరిధిలో కాకుండా ఆర్బీఐ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వీటన్నింటికి కూడా బాస్ ఆర్థిక శాఖ. ఇందులో కాయిన్స్ అండ్ కరెన్సీ విభాగం ఎప్పుడు ఎంత ప్రింట్ చేయాలి అనేది ఆర్బీఐకి సూచిస్తుంది. ఇక మన నోట్ల తయారీకి కాగితాలను మొదట ఇంగ్లాండ్ నుంచి కొంత, యూరప్ నుంచి కొంత తీసుకునేవాళ్ళం. హై సెక్యూరిటీ పేపర్ ను ఆ తర్వాత స్విట్జర్లాండ్ నుంచి తీసుకువచ్చారు. అయితే పాకిస్తాన్ సులభంగా ఫేక్ నోట్స్ ను తయారు చేస్తూ ఉండడంతో నోట్ల రద్దు తర్వాత జర్మనీ, జపాన్ నుంచి, అది కూడా ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మాత్రమే కొనుగోలు చేస్తుంది. పైగా వారి సాయంతో మన దేశంలోనే ప్రింటింగ్ కు కావాల్సిన పేపర్ ను, ఇంక్ ను తయారు చేస్తున్నారు. జపాన్, జర్మనీ సాయంతో చాలా వరకు పేపర్ ను ఇక్కడే తయారు చేసే పని మొదలుపెట్టింది. 2030 నాటికి మొత్తం భారత్లోనే పేపర్ ను తయారు చేసే విధంగా ఆయా సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకోవడం చాలా చాలా విశేషం. ఇక 2000 నోట్ల ప్రింట్ ను ఒకేసారి 40 నోట్లను పెద్ద పేపర్ పై ముద్రిస్తారు. రెండు వైపులా ప్రింట్ అయ్యాక టెలిస్కోపికల్ గా కట్ చేసి ప్యాక్ చేస్తారు. వీటిలో 3-డైమెన్షనల్ వాటర్ మార్క్, ఆర్బీఐ థ్రెడ్ పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో ప్రతి నోట్ను తీక్షణంగా పరిశీలిస్తారు. మిస్టేక్ వచ్చిన నోట్లను పూర్తిగా ముక్కలు చేసి మెషన్లో వేసి అదే నెంబర్తో మరో నోటును ముద్రిస్తారు. అయితే పాడైన నోట్లను కూడా ఆర్బీఐ అధికారులకు రిజర్వ్ బ్యాంక్ ప్రింటింగ్ ప్రెస్ అధికారులు లెక్క చెప్పాల్సిందే. ఇక మన దేశంలో మొదటగా అధికారికంగా ప్రింట్ అయిన మొట్టమొదటి నోట్ 5 రూపాయల నోట్, ఆ తర్వాత 10, 20, 50, 100, 500, 1,000, 2,000 నోట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు 1,000 రూపాయల నోటు చలామణిలో లేదు. అయితే 5 రూపాయల నుంచి 50 రూపాయల వరకు కూడా ప్రతి నోటు తయారీకి దాదాపుగా 1 రూపాయి ఖర్చు అవుతుంది. ఇక 100 రూపాయల నోటుకు 1 రూపాయి 51 పైసలు ఖర్చు అవుతుంది. ఇక అదే 500 నోటుకు 2 రూపాయల 57 పైసలు ఖర్చు అవుతుంది. 2,000 నోటుకు ఏకంగా 4 రూపాయల 18 పైసల వరకు ప్రింటింగ్ ఖర్చు అవుతుండడం విశేషం. ఇక వీటికి తోడు దేశంలో చిల్లర కష్టాలను తీర్చేందుకు ముంబై, కోల్కతాలలో మొదట కాయిన్స్ ప్రింటింగ్ ప్రెస్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నోయిడా, హైదరాబాద్లలో కూడా ముద్రణ కేంద్రాలను ఆర్బీఐ ఏర్పాటు చేసింది. ఏ నోటు ఎక్కడ తయారైంది అని తెలుసుకోవడానికి సీరియల్ నంబర్ను బట్టి ఆర్బీఐ గుర్తిస్తుంది. ఇక అదే కాయిన్స్ విషయం వచ్చేసరికి ప్రత్యేకమైన సింబల్స్ ను కేటాయిస్తారు. కాయిన్ పై అది ముద్రించబడిన సంవత్సరంతో పాటు దాని కింద మరో సింబల్ ఉంటుంది. హైదరాబాద్ లో ప్రింట్ అయితే
డైమండ్ షేప్ సింబల్ ఉంటుంది. నోయిడాలో తయారైతే చిన్న డాట్, ముంబైలో తయారైతే నిలువుగా నాలుగు మూలలో ఉన్న సింబల్ ఉంటుంది. అదే కోల్కతాలో తయారయ్యే నాణ్యాలకు ఎలాంటి గుర్తు ఉండదు. ఇలా మన కాయిన్స్ ని ఆర్బీఐ తయారు చేయించి ఆయా రీజనల్ ఆర్బీఐ కేంద్రాలకు పంపిణీ చేస్తుంది. అక్కడ నుంచి ఆయా కేంద్ర ప్రభుత్వ బ్యాంకులకు చేరుతాయి. ఇది మన కరెన్సీ యొక్క క్లియర్ కట్ చరిత్ర. మరి దీనిపై మీ అనుమానాలు, అభిప్రాయాలు తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.